नमस्कार नेटि वार्तलकु स्वागत नेटि तो मुगिसिन एन्निकल प्रचारालु आ दृश्यालु इप्पुडु मीकोसम फस्ट ఏడవ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్టు రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఈ విధంగా తెలిపారు. అందరికి నమస్కారం. నా పేరు హరినాథ్ రెడ్డి. రిటర్నింగ్ ఆఫీసర్ ఆదోని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో 211,000 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఓటర్ స్లిప్స్ని ఇప్పటివరకే అందరికీ పంచడం జరిగింది. ఎవరైతే లేరో చనిపోయి ఉంటారో ఆ లిస్టు కూడా రెడీ చేయడం జరిగింది. ఓటర్లను అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఆదోనిలో ప్రశాంతయుతమైన శాంతియుతమైన ఎలక్షన్లు జరిగేదానికి అందరూ దోహదపడాలని పార్టీ వ్యక్తుల్ని పౌరుల్ని అలాగే అందరినీ నేను కోరుకోవడం జరిగింది. అలాగే ఎన్నికల సిబ్బందిని కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రశాంతంగా ఓపికగా సావధానంగా క్రమశిక్షణగా చేయాలని ఆశిస్తున్నాను. అలాగే 202 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో 110 పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 5 పోలింగ్ స్టేషన్స్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్గా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఓటర్ శాతంని పెంచేదానికి వినూత్నంగా ఆదోని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఓటర్ చైతన్య ప్రక్రియ కింద యాక్టివిటీ కింద 100 సెల్ ఫోన్లని బంపర్ ఆఫర్గా కూడా ప్రభుత్వం తరఫున అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓలో సహకారంతో 100 సెల్ ఫోన్లని ప్రకటించడం జరిగింది. చెప్తారు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఇంచుమించు 6 గంటలకు పోలింగ్ అయిపోతే 5, 5:30 వరకు ఈ విద్యార్థులు ఆదోని ఓటర్లో సౌకర్యం కోసం వాళ్ళు ఉంటారు. అలాగే వికలాంగులకి ఇప్పుడు ఓటర్స్ కోసం వికలాంగులు వస్తుంటారు, ఏజ్ పర్సన్ వస్తున్నారు వాళ్ళకి షేర్స్ అంటే 3-వీలర్స్కి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమని వికలాంగులకు కూడా వికలాంగులు ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసము 3-వీలర్స్ని మీద వస్తే కనుక వాళ్ళ కోసము పోలింగ్ స్టేషన్లో అన్ని ఇంచుమించు అన్ని పోలింగ్ స్టేషన్స్లో ర్యాంపులను ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సదుపాయాలు నీరు టాయిలెట్స్ అలాగే నీడ కోసము శామ్యానాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న కల్లుబావి వాసులు ఇంతటితో సమాప్తం. నమస్కారం.